తెలుగు భాషని ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గా భూస్థాపితం చేసి ఇంగ్లీష్ భాషని పరమతస్తులు మన మీద రుద్దిన ఇంగ్లీష్ భాషని మరి ఆ మతం కోసమో మరి ఇంకెవరికి సమ్మతమనో నాకు తెలియదు ఒక పక్క భారతదేశం అంతా మాతృదేశ ప్రజలందరూ మాతృభాషకే ఘోషిస్తూ ఉంటే మనం మటుకు పరాయ భాష కోసం ఘోషిస్తూ ఆ ఘోష మంచిది కాదు మాతృభాష కూడా సముచిత స్థానం ఇవ్వమని నేను మాట్లాడినందుకు నేను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని అరుస్తూ ఇంకొద్ది మంది నా సాటి సభ్యులతో రోజుకొకల్ని తీసుకొచ్చి అర్పించే స్కెచ్ చేస్తూ ఇవాల ఇంకొకల మాట్లాడారంట కర్నూలు రా అంట కడపెళ్ళిన తర్వాత కర్నూలు వస్తా ఏం చేస్తారో చూస్తా ఏమీ లేదు రాష్ట్రం అంతా తిరుగుతా ఒక్కొక్క ఎంపి ఇలాగా ఛాలెంజ్ చేసుకుంటా పోతా ఉంటే రాష్ట్రం అంతా తిరుగుతా ఎవరో మాట్లాడిస్తున్నారు మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి అన్ని ఊర్లు వస్తా కర్నూలు వస్తే ఈయన ఏదో చేస్తా అంట మొన్న ఆయన ఏదో నా ఊరు వెళ్తేనే ఏదో చేస్తానన్నారు అయ్యా నాకు ఒక సెక్యూరిటీ ఉంది మీరు ఇలాగా స్కిన్ ఒలిచి కార్యక్రమం పెడతాం మంచిది కాదు సెక్యూరిటీ ఉందని చెప్పి తెలియజేస్తే వారి హక్కుల కోసం పోరాడుతున్నారు అంటే మమ్మల్ని నేను నన్ను వ్యక్తిగతంగా ఒక పిచ్చి కుక్కనో గజ్జి కుక్కనో మరి నేను గజ్జి కుక్కలా కనపడుతున్నాను ఎలా కనపడుతున్నానో మరి వారికి వారి చూసి కళ్ళబట్టి ఉంటుంది ఎప్పుడు ఒకే ఆకారం చూస్తే వేరే ఆకారం చూస్తే గజ్జిగా కనపడవచ్చు కారణం ఏదైనప్పటికీ కూడా నేను చాలా మర్యాదగా అయ్యా ఆ వ్యక్తి ఎవరినో కూడా నేను పేరు కూడా మాట్లాడలా గతంలో కూడా మాట్లాడలా ఆ వ్యక్తి నన్ను అన్న మాటలు వీడియోలో ఉన్నాయి స్పష్టంగా చూడవచ్చు నేనేమన్నానో కూడా వీడియోలోనే ఉన్నాయి ఎందుకంటే ఆ వ్యక్తి నేను ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు ఎందుకంటే పార్లమెంట్లో కూడా పెద్దగా కలిసిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే మరి కనపడలా పెద్దగా సో కాబట్టి ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా లేదు ఫోన్లో అసలు మాట్లాడలేదు కానీ మాట్లాడిన మాటలో నేను మాట్లాడిన మాటలో సంస్కారవంతమైన వారి మాటలు కూడా వీడియోలోనే ఉన్నాయి విజ్ఞులైన ప్రజలు ఎవరేం మాట్లాడారో నిర్ణయించండి నేను కేవలం నా తోలు పైనుంచి కింద వరకు తీసేస్తానంటే అయ్యా ఈ తోలు తీసేయటాలు ఏంటండి బాబు నాకు ఒక సెక్యూరిటీ ఉంది ఇలా తీయటానికి మీ పిలుపుకి స్పందించి మీరు కానీ ఇంకెవరైనా వస్తే సెక్యూరిటీ ఉందని చెప్తే నా మా హక్కుల పరిరక్షణకు ఈ సెక్యూరిటీ అడ్డం వస్తుంది సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా రాజుగారి చర్మం తీయడానికి వెళ్తే షూట్ చేస్తారట అంటే మా హక్కుల పరిరక్షణ మాకు లేదా అంటే మా వృత్తి మమ్మల్ని చేసుకోనివ్వరా ఏంటో అసలు నాకు ఆయన క్రిస్టియన్ మతస్థులని చాలామంది అంటూ ఉంటారు కానీ ఆయన కులం కూడా ఏంటో నాకు తెలియదు నిజంగా నిజంగా తెలియదు మరి ఎందుకు అలా మాట్లాడారు అన్నది నాకు అర్థం కావట్లా కంప్లైంట్ కూడా ఇచ్చారంట ఓకే లీగల్గా ఏమన్నా న్యాయస్థానాలు తేలుస్తాయి ఎవరిది ఏ మతమో కూడా త్వరలో న్యాయస్థానం తేలుస్తుంది హత్యే కదయ్యా అంటే బతుకుండగానే తోలు తీసేస్తారా పోనీ తోలు తీసిన తర్వాత చచ్చిపోతారుగా చంపుతానని బెదిరించారు మా చంపే హక్కుకి ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ అడ్డం వస్తుంది కాబట్టి మా హక్కులకి భంగం కలిగించకుండా సెక్యూరిటీని తెస్తే మా పని మేము చేసుకుంటామని చెప్పి చాలా నిస్సిగ్గుగా ఆయన మీడియాలో చెప్పడం జరిగింది మాట్లాడటానికి ఎవరూ లేరు అయినా నాకు పర్వాలా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అందరికీ తెలుసు కదా నేను ఎందుకు మళ్ళీ చెప్పడం మళ్ళీ అదో కేసు ఎందుకు వచ్చింది మా పేరు మాట్లాడారంటారు విజ్ఞులైన ప్రజలకు తెలుసు ఎవరేం మాట్లాడారో నేనేం మాట్లాడాను ఎంత సంస్కారవంతంగా మాట్లాడాను గజ్జి కుక్క అన్నాడు పిచ్చి కుక్క అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆ బ్యాంకులు అన్నాడు ఎవరు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు ఏదో సంజీవ్ కుమార్ గారు పాప ఆయన డాక్టర్ మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టరు మనిషి కూడా మంచివాడు మితభాషి కానీ ఆయనతో అతిగా మాట్లాడించారు
ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇంకోటి ఏమన్నాడు, రాజుగారు నోరు మూసుకోకపోతే రాజుగారి భాగవతం అయ్యా మీ నాయకులకు ఉన్న భాగవతాలు మాకు లేవు సార్, నాకు ఉన్న భాగవతాలు రెండు మూడు కాగితాల రూపంలో నేను స్పష్టంగా నా అఫిడవిట్లో వేశాను, అది కూడా నాకు వ్యక్తిగత కక్షతో ఇవాళ ఎలాగైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ బిల్లులు ఎలాగ ఆపేశారో వాళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి ఒక సామాజిక వర్గాన్ని తుదముట్టించడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో అలాగ గతంలో తమిళనాడులో ఒక వ్యక్తిగతంగా నా మీద అటువంటి దాడి జరిగితే కొన్ని వందల కేసులు నడుస్తున్నాయి. నేను బ్యాంకులకు పే చేయాలి, నాకు రావాల్సింది నా క్లెయిమ్స్ అంతకన్నా రెండు రెట్లు ఎక్కువ ఉన్నాయి, న్యాయ పోరాటం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడ అందులో పొందుపరిచాను. మీరన్న భాగవతాలు రామాయణాలు ఎవరికి ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని లారీల్లో అక్కడ పెట్టారో రేపు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అచిరకాలంలో దానికోసమనే మరి ఎవరెంత కంగారు పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. గుమ్మడికాయ దొంగ అవడంటే భుజాలు తడుముకున్నట్టు నా భాగవతాలు బయటపడితే ఏమవుతాయా, మీ భాగవతాలు బయటపడతాయి అంతే, పెట్టుకోండి. ఇవాళ సంజీవ్ కుమార్, రేపు ఇంకొకళ్ళు, రేపు ఇంకొకళ్ళు, తర్వాత ఎమ్మెల్యేలు రెండే అందరూ, ఏం పర్వాలే చూసుకుందాం అంటే చూసుకుందాం.